తిరగబడరా స్వామి నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా రిలీజ్ అయిన అన్ని సెంటర్స్లో విజయవంతంగా నడుస్తుంది. ఈ సినిమా నేను చూశాను, మంచి స్క్రీన్ ప్లే, డైరెక్టర్ గారు మాస్ డైరెక్టర్, ఆయనకున్న కోణంలో ఎక్కడ టెంపో తగ్గకుండా మంచి స్క్రీన్ ప్లే సినిమా, చాలా బాగుంటుంది. విజయవంతం చేసినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మల్కాపురం శివకుమార్ గారు సినిమాని ప్రేమించి కథ విన్నప్పటి నుంచి ఆయన ఎప్పుడు షూటింగ్లో దగ్గరుండి చూసుకుంటూ చాలా ఒక బిడ్డలాగా సినిమాని ప్రేమించి నిర్మిస్తారు. సినిమాని మంచి సినిమా తీశారు, డెఫినెట్గా దీనికి మంచి రిజల్ట్స్ వచ్చి రేపు ఎల్లుండి మంచి ఓపెనింగ్స్ ఇంకా పెరిగి మంచి లాభాలు రావాలని కోరుకుంటున్నాను. ఇలాంటి మంచి సినిమాలు ఎప్పుడు శివకుమార్ గారు చేస్తూ ఉంటారు. డెఫినెట్గా మరలా కూడా సార్ బ్యానర్లో రెండు సినిమాలు వస్తున్నాయి. సార్ బ్యానర్లో ఎప్పుడు విజయవంతంగా ఉండాలని, ఆహ్లాదకరంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ టెక్నీషియన్స్ అందరికీ నేను ఆల్ ది బెస్ట్ చెప్తూ, అలాగే మా రవికుమార్ చౌదరి గారికి ఇప్పుడు నెక్స్ట్ మంత్లో శ్రావణ మాసంలో మరొక పెద్ద సినిమా ఆఫర్ వచ్చింది. అది యాక్చువల్గా నాకే తెలిసింది, నేను మాట్లాడానమాట, అది త్వరలో అనౌన్స్ అవుతుంది. ఆ సినిమా కూడా ఈ స్టేజ్ మీద అది అనౌన్స్ చేస్తున్నాను, నాకు తెలిసింది కాబట్టి శివకుమార్ గారు. అలాగే శివకుమార్ గారి బ్యానర్లో నేను ప్రతి సినిమాలో యాక్ట్ చేస్తూ ఉంటాను, నాకు పిలిచి అవకాశం ఇస్తారు. థ్యాంక్ యూ సార్. మరిన్ని సినిమాలు శివకుమార్ గారు పెద్ద పెద్ద సినిమాలు చేసి ఇండస్ట్రీలో నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు ఆయన ఇంకా పెద్ద సినిమాలు పెద్ద హీరోలతో కూడా చేసి అదే పొజిషన్ ఎప్పుడు కాపాడుకుంటారని నేను ఆశిస్తున్నాను. హీరోయిన్ కొత్త అమ్మాయి, చాలా బాగా చేసింది అమ్మాయి. మన సినిమా చూసినప్పుడు కూడా అనుకున్నాము నెక్స్ట్ సినిమాలో ఈ అమ్మాయిని తీసుకెళ్లాలని. పర్ఫార్మెన్స్ చాలా బాగుంది అమ్మాయిది. తెలుగు అయినా కూడా అమ్మాయికి రాకపోయినా కూడా సరే, ఒక విషయం తెలుగు డబ్బింగ్ అమ్మాయి చెప్పిందా, నెక్స్ట్ మూవీ ట్రై చేస్తా. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇక్కడ ఇతర లాంగ్వేజ్ నుంచి వచ్చిన హీరోయిన్స్ అందరూ బాగా ట్రై చేస్తున్నారు. రెండు మూడు సినిమాలు చేసేప్పటికీ వాళ్ళే డబ్బింగ్ చెప్పుకుంటున్నారు, బాగా ఇంట్రెస్ట్గా చేస్తున్నారు ఎవరైనా ఆర్టిస్టులు. ఇవాళ రేపు చూస్తున్నాం కదా, పెద్ద పెద్ద చదువులు చదువుకునే వాళ్ళు కూడా ఇండస్ట్రీకి వస్తున్నారు, బాగా కోఆపరేటివ్గా ఉంది అంతా ఇండస్ట్రీ. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు మన అసలు స్క్రీన్ మీద అదేంటి అంటారు, ఊపేసింది అనమాట స్క్రీన్ని, చాలా బాగుంది అమ్మాయి. అంటే అలా సాంగ్ చేస్తుందని అనుకోలేదు, అది శివకుమార్ గారు మరి ఎంత రెమ్యునరేషన్ చెప్పించారో తెలియదు కానీ ఫస్ట్ టైం చాలా బాగా చేసింది అమ్మాయి సాంగ్. అమ్మాయి క్యారెక్టర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. శివకుమార్ గారికి, డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ నేను సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు డైలాగ్ రైటర్ భాషాశ్రీ గారు మాట్లాడు. అందరికి నమస్కారం. ముందుగా మా డైరెక్టర్ రవికుమార్ చౌదరి గారికి కంగ్రాచులేషన్స్ సార్, మా ప్రొడ్యూసర్ గారికి కంగ్రాచులేషన్స్ సార్. ఒక మంచి సినిమా చేశారండి, కమర్షియల్ హిట్, ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్. శనివారం ఆదివారం బాగా ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, వస్తారు కూడా. ఎందుకంటే మంచి సినిమా, మంచి సినిమాలను ఎప్పుడు ఆదరిస్తారు జనాలు, ఈ సినిమాను కూడా ఆదరిస్తారు. ఈ సినిమాలో అన్ని రసాలు ఉన్నాయి, ఎమోషన్ కానివ్వండి, కామెడీ కానివ్వండి. సెకండ్ హాఫ్ నా సినిమా చూసి నాకు ఫోన్ చేసిన వాళ్ళు చాలామంది సెకండ్ హాఫ్ని బాగా అప్రిషియేట్ చేస్తున్నారు, ఎందుకంటే అక్కడ ఉన్న కామెడీవి ప్లస్ ఎమోషన్స్ని. డెఫినెట్లీ ఈ సినిమా అందరికీ నచ్చుతుంది, చూడని వాళ్ళు కూడా చూడండి. స్క్రీన్ మీద సినిమా చూస్తున్నప్పుడు ప్రొడ్యూసర్ గారు ఎక్కడ కోతలు వేయలేదు, అంత మూతలే అన్నట్టు అనిపించింది. చాలా అద్భుతంగా బాగా ఖర్చు పెట్టి బాగా సినిమా తీశారు, చాలా బాగా చేశారు. రవికుమార్ చౌదరి గారు తన కెపాసిటీ ఏంటో చూపించారు ఈ సినిమాతో. ఇక మాల్వి మనోహోత్ర గారు, రవికుమార్ చౌదరి గారు పరిచయం చేశారు మాల్వి గారిని. ఫస్ట్ వచ్చినప్పుడు డైలాగ్స్ అవి కొంచెం నేర్పించాలి హిందీ కదా అని నేను చూసినప్పుడు అన్నాను, జెనీలియాలా ఉన్నారండి అని. డెఫినెట్గా స్క్రీన్ మీద చూసినప్పుడు అలానే అనిపించారు, చాలా చలాకీగా ఉన్నారు. డెఫినెట్గా మీకు మంచి పేరు వస్తుందండి. ఆల్రెడీ ఈ సినిమాలో మీరు చాలా బాగా చేశారు రాజ్ తరుణ్ గారితో కలిసి. తర్వాత ప్రతి ఒక్కళ్ళు చెప్పేది సినిమా చూసిన తర్వాత జేబీ గారి గురించి బాగా చెప్పారండి. ఆర్ఆర్ యోగ తీశారు, అసలు మామూలుగా చేయలేదు. ఒక కీరవాణి గారు కనిపించారు నాకైతే, ఆయన ఎలా ఎంత దీనిగా చేస్తారో, ఎంత
రిచ్ గా చేస్తారు, అంత బాగుందండి ఆర్ఆర్. డెఫినెట్గా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది, అందరూ చూడండి, ఆదరించండి. డెఫినెట్గా ఇది చాలా మంచి సినిమా, మీ అందరికీ నచ్చుతుంది, చూడండి. మీరందరూ హిట్ చేశారు, ఆల్రెడీ చూసిన వాళ్ళు అందరూ హిట్ చేశారు, ఇంకా పెద్ద హిట్ చేయాలి. ఇలాంటి చిన్న సినిమాలు ఆడాలి, చిన్న సినిమాలు బాగా ఆడినప్పుడే ఇండస్ట్రీ బాగా కలకలాడుతుందని నేను నమ్ముతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం నాకు ఇచ్చిన మా డైరెక్టర్ గారికి, మా ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ. మనల చోప్రా గారు, రాధాబాయ్ ఎరగదీశారు, మీరైతే చాలా బాగా చేశారు. ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ చూసినప్పుడు. బిగ్ బాస్లో చూసినప్పుడు కూడా చాలా సాఫ్ట్ క్యారెక్టర్ అనుకున్నాను, కానీ యాక్టింగ్ రాధాబాయ్ చేసిన తర్వాత చాలా మాస్ అనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ. ఈ సినిమాని పెద్ద హిట్ చేసినందుకు ప్రేక్షకులకి థ్యాంక్ యూ. ఈ సినిమాని మీడియా మీరే ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, మీ కోఆపరేషన్ చాలా అవసరం. మీ కోఆపరేషన్ ఉంటే ఇంకా పెద్ద హిట్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మరి ఈ సినిమాకి సంబంధించి మ్యూజిక్ విషయంలో మనందరూ కూడా ఇప్పుడే చూడడం జరిగింది. మ్యూజిక్ జేబీ గారు దాదాపుగా ఏంటంటే 2 నెలల పాటు ఆయన వేరే సినిమాలు చేస్తున్నప్పుడు ఒప్పుకోకపోయినా, లేట్ అయినా పర్వాలేదు. అయిపోయిందా డిస్టర్బెన్స్ అంతా? అయితే జేబీ గారితో దాదాపు ఏంటంటే ఈ సినిమా మీరే చేయాలని చెప్పేసి మరి వారు పట్టుబట్టి ఈ సినిమా చేయించడం, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ఇంపార్టెంట్. మరి వారు ఏదైతే మేము ఎక్స్పెక్ట్ చేసినామో దానికంటే కూడా చాలా అద్భుతమైనటువంటి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వడం జరిగింది. మరి వారికి నిజంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు జేబీ గారు మాట్లాడారు. అందరికీ నమస్తే అండి. నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన రవికుమార్ సార్కి, శివ సార్కి థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. మరి అదేవిధంగా ఈ సినిమాలో అంటే మొదటిసారిగా తెలుగులో చేసినటువంటి హీరోయిన్ మాల్వి మల్హోత్రా గారు, మరి అమ్మాయి ఆల్రెడీ హిందీలో చేస్తున్నప్పుడు ఈ సినిమాకి క్యారెక్టర్కి యాప్ట్ అవుతుందనే ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. ఆయన చాలా బాగా చేసారు, థ్యాంక్ యూ. ఇప్పుడు మాల్వి మాట్లాడుతుంది. అందరికి నమస్కారం. ఓకే, మూవీ చూసారా? ఓకే, హూఎవర్ హ్యాస్ నాట్ సీన్ ద ఫిల్మ్, ప్లీజ్ గో సినిమా థియేటర్కి చూడండి. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు శివ్ కుమార్ సార్, హూ యునో ఇంట్రడ్యూస్డ్ మీ టు తెలుగు సినిమా విత్ సచ్ అ బ్యూటిఫుల్ క్యారెక్టర్, ప్రాపర్ మాస్ క్యారెక్టర్. ఐ ఫీల్ సో గ్రేట్ఫుల్ దాట్ యునో ప్లేయింగ్ అ బాల్యా గారు ఫ్యాన్ గర్ల్, ఇట్స్ వెరీ రేర్. అండ్ హీ గేవ్ మీ దిస్ ఆపర్చునిటీ, మా డైరెక్టర్ గారు. థ్యాంక్ యూ ఫర్ రైటింగ్ సచ్ అ బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఫర్ మీ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అసోసియేటెడ్ విత్ దిస్ ఫిల్మ్. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీ వన్ బికాస్ మా టీమ్ అంతా చాలా మంచి టీమ్, అందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు. అండ్ ఎవ్రీ వన్ పర్ఫార్మ్డ్ రియలీ వెల్, ఈవెన్ మనారా, యూ కిల్డ్ ఇట్ లిటరలీ. ఐ వాచ్ ద ఫిల్మ్ అండ్ ఐ వాజ్ లైక్ షీఈస్ డూయింగ్ సచ్ అ గ్రేట్ జాబ్. మక్రన్ సార్, రాజ్ అండ్ దిస్ రఘు బాబు సార్, ఎవ్రీ వన్ పర్ఫార్మ్ రియలీ వెల్, ప్రగతి గారు. సో ప్లీజ్ గో అండ్ వాచ్ ద ఫిల్మ్ ఇన్ థియేటర్స్ అండ్ ఐ రియలీ వాంట్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. అండ్ నేను తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా సినిమాలు చేయాలి అనుకుంటున్నాను, దానికోసం మీ లవ్ అండ్ సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇప్పుడు మన డైరెక్టర్ గారు రవికుమార్ చౌదరి గారు, దాదాపుగా తను ఫస్ట్ నా దగ్గరకు వచ్చినప్పుడు ఏ విధమైన కథ చెప్పాడో దానికంటే కూడా 10 times రెట్టింపుగా ఉత్సాహంతో మరి ప్రజెంటేషన్ చేసి చూపెట్టడం జరిగింది. మరి వారు నిజంగా ఏదైతే చెప్పారో దానికంటే బాగా చేశారు. ఇంకా థ్యాంక్ యూ సో మచ్. అండ్ రవికుమార్ చౌదరి గారు ఇప్పుడు మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా 33 సంవత్సరాల నుంచి నేను కాపాడుకుంటూ వస్తున్నా, మరీ ముఖ్యంగా ఈ సినిమా ప్రమోషన్ స్టార్ట్ అయిన డే వన్ నుంచి కూడా నాకు అండదండగా ఉన్న నా మిత్రులు, మీడియా మిత్రులు అందరికీ పేరున మనస్ఫూర్తిగా నమస్కారం చెప్తున్నాను. నెక్స్ట్ ఈ సినిమా విషయానికి వస్తే, ఫస్ట్ నేను కథ రాసుకుంటాం అంటే చాలా గ్యాప్ వచ్చింది నాకు. కథ రాసుకున్న తర్వాత ప్రొడ్యూసర్ కావాలి. మా డిఎస్ఆర్ గారు అన్నయ్య మంచి ప్రొడ్యూసర్ తీసుకెళ్ళి మా శివకుమార్ గారిని మెసేజ్ చేశారు. ఆ వేళ చేసేటో అదే రోజు ఇమీడియట్గా ఆయన ఓకే చేశారు. మంచి ఆర్టిస్టులని, సచ్ గ్రేట్ ఆర్టిస్టులని రాజస్థాన్ని సెలెక్ట్ చేసింది సారే.
మాలి గారిని తీసుకొచ్చిన సరే, మకరంద్ గారిని తీసుకొచ్చిన సరే, మనోజ్ చోప్రా గారిని తీసుకొచ్చింది సరే, జేబీ గారిని తీసుకొచ్చింది సరే, ఫైట్ మాస్టర్ తీసుకొచ్చింది సరే, ఇంకొకటి చిన్న ఏంటంటే నేను అసిస్టెంట్ తన అసిస్టెంట్ ఆర్ట్ అసిస్టెంట్గా ఉన్నప్పటి నుంచి గురువు రవికుమార్ ఎగ్జామ్ వచ్చి పిల్లల నుంచి వరకు నా సినిమా అసిస్టెంట్గా పనిచేశాడు. సడన్గా శివకుమార్ గారు ఆర్ట్ డైరెక్టర్ రవి అన్నారు. అరే మళ్ళీ ఇక్కడ అంటే నాకు బాగా ఇష్టమైన టెక్నీషియన్స్ ఒక భాష అసిస్టెంట్ కానీ ముఖ్యంగా మన జవహర్ రెడ్డి ఈ సినిమాకి నాకు వెన్నంటుండే చాలా చాలా ఒక హార్ట్ఫుల్గా ఒక స్నేహితుడిలాగా ఒక అన్నయ్యలాగా నాకు సజెషన్స్ ఇస్తూ నా సజెషన్స్ తీసుకుంటూ చాలా చక్కగా నాకు కోఆపరేట్ చేశాడు. అలాగే రాజ్ చక్కగా నేను చెప్తే అది ఏది కాదనకుండా మంచి పర్ఫామ్ చేశాడు. ఈరోజున హ్యాట్స్ ఆఫ్ టు ఆంధ్ర తెలుగు రెండు రాష్ట్రాల తెలుగు ప్రేక్షకులకి. ఎందుకంటే నిన్నటి కంటే ఇవాళ కలెక్షన్స్ పెరిగాయి. దానికి ఉదాహరణ ఫర్ ఎగ్జాంపుల్ థియేటర్స్ పెరిగాయి, 25 థియేటర్స్ పెరిగాయి కదా సార్, అలాగే కలెక్షన్స్ పెరిగాయి. కాబట్టి మంచి సినిమాని ఎవడు అడ్డుకోలేడు, ఏ రివ్యూ అడ్డుకోలేడు. మనకు ఇండస్ట్రీలో ఉంటున్నాం, ఒక సినిమా బతికితే ఎంతోమంది రివ్యూలు రాసేవాళ్ళు, వాళ్ళ పిల్లలకి బట్టలు కొనగలరు, పిల్లలకి అన్నం పెట్టగలరు. ఒక సినిమా గురించి బ్యాడే రాసి ఆ సినిమా చస్తే అందరూ ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి తప్పుగా మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే 33 సంవత్సరాలు ఉన్నాయి, ఇవాళ కొత్త కొత్తగా వచ్చేది, పెద్ద పెద్ద పుడింగ్ అనుకోవద్దు, కొత్త వచ్చేది రాసేస్తా ఉంది, సీనియర్స్ ఉన్నారు, వాళ్ళ సజెషన్స్ తీసుకోండి, కొంచెం ఆలోచించండి. ఒక సినిమా బతికితే మనం బతుకుతాం, మీరు కూడా మన పార్టే. దయచేసి తప్పుగా ఎవరు అంటలేదండి, మీ డ్యూటీ మీరు చేయొచ్చు, కదలట్లేదు, మీ సాలరీస్ మీకు రావాలి. స్పైసీ న్యూస్ రాస్తామని చెప్పి లేకపోతే రివ్యూస్ రాస్తామని చెప్పి సినిమాని కిల్ చేస్తే మనకి మనం ఊరేసుకుంటలేక దయచేసి అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఇక ఆర్టిస్ట్ విషయంలో వస్తే ఈ సినిమాలో సారీ ఫస్ట్ టెక్నీషియన్స్ జవహర్ అయిపోయింది, జేబీ రాత్రనక పగలనక ఎప్పుడు ఫోన్ చేసినా విసుకోకుండా, బట్ ఎప్పుడు వేరే ట్యూన్ కూడా అడగలేదు. ఉన్న ట్యూన్ ఎలా ఎలా ఇద్దరం డిస్కస్ చేసుకొని డెవలప్ చేస్తే ఇవాళ థియేటర్లో ఎట్ సేమ్ టైం మన రివ్యూస్ రాసిన వాళ్ళు కూడా జేబీ గురించి చాలా బాగా చక్కగా రాశారు. టీడీ కార్డు ఎరకొడేశారు, నో డౌట్ ఇన్ దట్. ఆ తర్వాత భాషాశ్రీ నాకు ఇప్పుడే కాదు ఎంపీలో ఎంపీల నుంచి భాషాశ్రీ పరిచయం, వేరే బాధలో కూడా నాకు సామె రాశాడు, దాని లేఖలుగా రాశాడు. మేనా సినిమాలో నాకు ప్రతి వర్షం రాసుకుంటూ వచ్చాడు. ఈ సినిమా కూడా నాకు చాలా కొండ తండ్రిగా ఉన్న భాష కూడా చాలా థ్యాంక్స్. ఆర్టిస్టులు హీరో అయిపోయింది మల్వి. మల్విని సార్ భర్తం చేసినప్పుడు ఫస్ట్ ఫోటో చూపించారు, అచ్చుత్ హాఫ్ శారీలో ఉంది, చాలా బాగుందండి అన్నాను. ఆమెను పిలిపించారు, టెస్ట్ షూట్ చేశాం, టెస్ట్ షూట్ చాలా బాగుంది, లొకేషన్లో ఇంకా బాగా అనిపించింది. హెడ్ సార్ మల్వి ఇవాళ థియేటర్లో, నెక్స్ట్ థియేటర్లో రెండు జరుగుతున్నాయండి, నేను చూస్తున్నాను ప్రతి థియేటర్కి వెళ్తున్నాను కదా. క్లైమాక్స్ సాంగ్ ఏమో గుండె చూసొస్తుంది, రాధాబాయ సాంగ్ ఏమో గుండెల్లో రెండు హై వోల్టేజ్ షాక్ వస్తుంది ఆ కుర్రగారికి, బాయ్ బాయ్ పైగా పర్ఫార్మెన్స్ కూడా. అరే బాబా ఏమైంది సౌండ్? బాబు ఏ బాబు ఏమైంది ఏమైంది సూపర్ ఏయర్ ఉంటాడు పిలు. అరే బాబు పైసలు తీసుకున్నావు, ఫ్రీగా పెట్టి ఇస్తున్నావు హాల్ని, ఏందో అట్లా సౌండ్ ఎంత? డబ్బులు ఏమన్నా డిస్కౌంట్ ఇచ్చినావా? లేదు కదా అట్లా, మరి ఎందుకు అట్లా? లేకపోతే ఎవరితో కమిట్ అయిపోయినా ఏంది కుట్ర? మరి ఇప్పుడు చాలా ఇష్యూలు జరుగుతున్నాయి, అందులో నువ్వు కూడా ఎవరైనా కూర్చోవాలని? సార్ దూరం నో ఇష్యూ, నో ఇష్యూస్. ఓకేనా ఇప్పుడు? ఓకే గట్టిగా చెప్తే కానీ అడ్జస్ట్ కావాలన్నమాట. ఓకే రైట్, థ్యాంక్ యూ. ఇది కూడా ఒక మంచి శుభపరిణామే. ఫస్ట్ నుంచి మన జరుగుతున్న ప్రతిసారి నవ్వుకోకుండా ఏ సమావేశం ఉండేవాళ్ళు ఉండదు కదండి. నిజంగా థ్యాంక్ యూ, మన లక్ సార్, మీ లక్ మా లక్ సార్, సరదా సరదా జరిగిపోతుంది. అలాగే ఇక సాంగ్ వరకు ఓకే, పర్ఫార్మెన్స్ అంతమందిలో ఆ డైలాగ్ చెప్పాలని కష్టపడుతుంది. బాయ్ రాధాబాయ్ కంచు బట్ల రాధాబాయ్ అని యాసిని ఏం చెప్పానో నన్ను మించి వేసిందండి. ఆ అమ్మాయి గారు చాలా హ్యాట్స్ ఆఫ్. అలాగే సార్ ఎక్కడ ఉన్నారు, మకరంద దేశపాండే గారు, బ్యూటిఫుల్ ఆర్టిస్ట్, రెస్పెక్టబుల్ పర్సన్, నాకు అంత బ్యూటిఫుల్ అండ్ రెస్పెక్టబుల్ పర్సన్ని పరిచయం చేసిన శివకుమార్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. స్వగతి గారు, రఘుబాబు అన్నయ్య, నా పరిశ్రమలో ఉంటారు రఘుబాబు అన్నయ్య, రాజరాఘవన్ గారు, ఇలా పేరు పేరిన ఇవాళ థియేటర్లో చెప్పాను కదండి, నిన్న నిజంగా కొంచెం ఏంటి అనుకున్నా. తర్వాత నెక్స్ట్ షోకి, నెక్స్ట్ షో, నెక్స్ట్ షోకి ఇవాళ 25 థియేటర్స్ ప్రీవ్యూ అంటే అంతకంటే విజయానికి సూచిక లేదు. నెక్స్ట్ ఫొటోస్ గారు, శివకుమార్ గారు, జహీరాబాద్,
నాకు ఫస్ట్ టైం అండి. అంటే సినిమాలో ఎప్పుడు చూస్తే మనం ఎక్కడెక్కడికి చేసుకుంటూ ఉంటాం, అలా కాకుండా ఐకి కొంచెం కొత్త విజన్ ఉంటుంది, కొత్త యాంగిల్ బాగుంటుంది చెప్పి తీసుకెళ్తే నాకు ఏ లొకేషన్ కావాలంటే ఆ లొకేషన్ ఇమీడియట్ ఓకే. ఒక షుగర్ ఫ్యాక్టరీ ఉందండి, వాళ్ళకి కూడా థ్యాంక్స్ ఇవ్వాలి షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళకి. దాన్ని నేను ఫిల్మ్ సీట్లు మనం ఎలా వాడుకుంటామో అంతకంటే దారుణంగా వాడేసాము. ఏ మిషన్ కూడా చెప్పండి అంటాం, ఏదో ఆడుతున్న మిషన్ ఇది ఆపేయండి అంటాం. కానీ చాలా వాళ్ళు హెల్ప్ చేశారంటే అది కేవలం గుడ్డోసం గారు శివకుమార్ గారిని వాళ్ళకు ఉన్న అండర్స్టాండింగ్, అది మా అదృష్టం. నెక్స్ట్ ఎక్స్క్యూజ్ మీ, ఒక సినిమా తీస్తే ఒక నిర్మాత 100 కుటుంబాలు దాంట్లో హ్యాపీగా ఉంటాయి. దాంట్లో మీడియా ఉంటుంది, మేము ఉంటాం, ఆర్టిస్టులు ఉంటారు, టెక్నీషియన్స్ ఉంటారు, థియేటర్ దగ్గర టికెట్ అమ్మేట్టు బుకింగ్ క్లర్క్ ఉంటాడు, థియేటర్ దగ్గర గేట్ వాచ్మెన్ ఉంటాడు, క్యాంటీన్ ఉంటాడు, ఇంతమంది ముడిపడింది సినిమా. అంటే ఒక ఒడ్డు సార్ ఒక సినిమా తీస్తే లాభం వచ్చినా నష్టం వచ్చినా కూడా ఒక 6 నెలలు ఒక 100 మంది ఫ్యామిలీస్కి అన్నం పెట్టారు సార్ మీరు. పైగా అక్కడ రాకుండా ఎక్స్క్యూజ్ మీ సార్ సౌండ్ వస్తుంది ఆకుండా ఒక ఉద్యమలాగా వసగా సినిమాలు చేస్తున్నారు. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. నిర్మాత వరకు ఇప్పుడు దేవుడు లాంటి వాడు కాబట్టి ఫస్ట్ టైం కొత్తగా ఉంటుందేమో. ఆయన్ని ఎంకరేజ్ చేయడం కోసం, ఆయనకి కృతజ్ఞత చెప్పుకోవడం కోసం ఈ సినిమాకి సంబంధించి టెక్నీషియన్స్ ఆర్టిస్టుల తరఫున ఒక చిన్న సత్కారం చేద్దాం అనుకుంటాం. లక్ష్మణ్ ప్లీజ్ 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 ఎంకరేజ్. ఏ లక్ష్మణ్ నాకు అనిపించిందండి ఒక సినిమాని తీస్తే అందులో బాగుంటాం కదా, ఎంకరేజ్ చేయడం కోసం అంతే. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మనం అంటే మనారా చోప్రాని దాదాపు ఏంటంటే ఆ అమ్మాయితోటి జక్కన్న సినిమా నేను డిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడు పరిచయం, మరి సునీల్తో చేసినప్పుడు అప్పటి నుండి మధ్య మధ్యలో ట్రావెల్ అవుతున్నాం. ఈ సినిమాకి వచ్చేసరికి ఈ క్యారెక్టర్ ఎవరు చేస్తే బాగుంటుందనే ఉద్దేశంలో చాలా మందిని సెర్చ్ చేయడం జరిగింది. జరిగిన తర్వాత ఈ క్యారెక్టర్ మనారా చోప్రా చేస్తే బాగుంటుందని చెప్పేసి అనుకున్నాం. మరి తను స్టార్టింగ్లో ఒప్పుకోలేదు, బట్ అయినా ఈ సినిమాలో నేను బాగా ఫోర్స్ చేసే ఏంటంటే వాళ్ళ మదర్తోటి ఒప్పించడం జరిగింది. ఈ సినిమాలో మనారా చోప్రా ఇందులో చేయడానికి కారణం పూర్తిగా ఏంటంటే వాళ్ళ మదర్ కామినీ చోప్రా గారు. ఎందుకంటే తనకు చెప్పి మనారా చోప్రాకి కోపమైజ్ చేయించడం జరిగింది. అంటే బుజ్జయ్యని చెప్పలేదు ఈ సినిమా చేస్తే బాగుంటుంది తప్పకుండా ఏంటంటే ఇలాంటి మంచి క్యారెక్టర్, ఎందుకంటే నీకు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఉన్నటువంటి క్యారెక్టర్స్ సినిమాలో దొరకడం చాలా కష్టం. చాలా దగ్గర ఏంటంటే ఆర్టిస్టులని కేవలం ఒక షో పీస్గానే చూపెడతారు, బట్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఉన్నటువంటి చాలా తక్కువ. కాబట్టి మరి ఈ క్యారెక్టర్ చేయాలని చెప్పేసి మరి మనారా చోప్రా గురించి వాళ్ళ మదర్తో మాట్లాడి ఒప్పించి స్టార్టింగ్ డే నేను కూడా భయపడ్డా. ఫస్ట్ డే వచ్చిన తర్వాత ఏంటి అమ్మాయి చేస్తుందా లేదా ఈ పర్ఫార్మెన్స్ ఏందో, ఎందుకంటే బాగా పవర్ఫుల్ రోల్, అంటే ఒక నెగిటివ్ ఫిమేల్ లీడ్, అంటే దాదాపు ఏంటంటే లీడ్తో పాటు సమానంగా నెగిటివ్ ఫిమేల్ లీడ్, అంటే దాదాపుగా పోటీతత్వంతో హీరోకి విలన్కి ఏ విధంగా ఉంటుందో ఆ విధమైనటువంటి ఒక ఫిమేల్ లీడ్ క్యారెక్టర్ చేసేటప్పుడు దాదాపు ఏంటంటే అందులో నెగిటివ్ అన్నప్పుడు బాగా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ అయి ఉంటుంది. మరి ఆ పర్ఫార్మెన్స్ చేసి చూపెడితేనే మరి బాగుంటుంది, లేకపోతే కష్టమని నేను కూడా భయపడ్డాను. మరి ఒక సీన్ నేను చెప్తాను, ఓ రోజు సాంగ్లో రాధాబాయి సాంగ్ అనుకుంటా ఫైనల్. ఆ రోజు 2 డబుల్ కాల్ షీట్ చేశాం 6:00 నుండి 2:00 వరకు. 2:30 అయినప్పటికీ కూడా ఆమెలో ఎక్కడ ఎనర్జీ తగ్గకుండా ఇంకా చేద్దాం సార్ మళ్ళీ రేపెందుకు ఇవాళే చేద్దామని ఆ విధంగా చేసింది. రియల్లీ థ్యాంక్ యూ మనారా.
స్పెషల్లీ ఆప్కే మదర్ కు బోల్నా థ్యాంక్ యూ బోల్ కే బికాస్ ఏ గానా బహుత్ అచ్చా ఆర్ మేనే జిత్నా ఆప్కు బతాయా ఉస్సే భీ జ్యాదా ఆప్కు ఇస్మే పర్ఫార్మెన్స్ స్క్రీన్ స్పేస్ ద స్కోప్ దియా హై ఔర్ ఆప్ భీ బహుత అచ్చే గే ఔర్ అభీ మరారా చోప్రా బాత్ కరేంగే. అందరికీ నమస్కారం. హైదరాబాద్ నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఈరోజు హైదరాబాద్ వస్తున్నాను. నాకు హైదరాబాద్ వచ్చాను, చాలా హ్యాపీగా ఉంది. బాగున్నారు ఎవ్రీవన్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ ఆల్ యువర్ సపోర్ట్ in Big Boss and making me a winner, making me the runner up there. I never thought ki main itna end tak rahungi, but itna sara pyar mujhe Hyderabad se bhi mila and I was so overwhelmed bahar aake. To mujhe dhanyawad aap sabko karna tha, but I think ye aaj ek right moment hai jahan main aap sabko dhanyawad kar paungi. And dil se jitni bhi dua, jitna bhi pyar ना आप सबने बल्कि आपकी पूरी पूरी फैमिलीज ने दिया है, जो मुझे सोशल मीडिया पे दिखता है, इज बियॉन्ड एंड इज मैजिकल. थैंक यू सो मच. मुझे नहीं पता था मेरी लाइफ ऐसे चेंज हो जाएगी. एंड नाउ अनदर फेदर ऑन द कैप इज तेलुगुभद्रा स्वामी. द फिल्म इज अ हिट एंड हमारे प्रोड्यूसर सर शिव सर ने मुझे बताया कि स्क्रीन्स भी इंक्रीज हुए हैं. सो आई एम वेरी 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 हैप्पी फॉर इट. मैं पहले आना चाहती थी बट आई वॉज शूटिंग इन मॉरिशियस सो आई कुडंट, बट अब मैं आ गई बिकॉज आई थिंक ये आप सबका, तेलुगु ऑडियंस का, पूरे हैदराबाद का, पूरे निज़ाम का, पूरे आंध्रा का, पूरे साउथ इंडिया का प्यार है जिसने मुझे पूरे नेशनल स्टार बनाया. और आपको धन्यवाद करने में कैसे नहीं आती. एंड ऑल्सो टू द कम्प्लीट कास्ट एंड क्रू. इस फिल्म की बात करूँ तो पहली बार मैं एक नेगेटिव लीड कर रही थी एंड एज एन एक्टर आई थिंक एक एक्टर इतना सेंसिटिव होता है और इतना ओवरथिंकर होता है और मुझ जैसा तो ज़्यादा ही होता है कि मैं एक्चुअली सोच रही थी कि मैं नेगेटिव लीड करूँगी तो कैसा होगा. मन में दिल में तो था कि करना है, बट आई थिंक जब मैंने ये गाना सुना तो मुझे बहुत अच्छा लगा. एंड आई थिंक तेलुगु फिल्म इंडस्ट्री में अभी मैं मोस्टली यू नो यू आर एक्टिंग विद अ को स्टार और यू आर डांसिंग विद अ को स्टार. पहली बार मुझे इंडिविजुअल डांस करने का मौका मिल रहा था, सो आई थिंक दैट वॉज वन अपॉर्चुनिटी. फिर भी मैं ओवर थिंकर तो हूँ ही, बट आई थिंक शिव सर ने और मेरी मम्मी ने मुझे मनाया. एंड देन रवि सर नरेटेड मी द स्टोरी एंड मैं सेट पर सिर्फ चुप बैठती थी एंड आई यूज टू इम्बाइब द कैरेक्टर, क्योंकि मुझे था कम टाइम का कैरेक्टर है बट इसको आप लॉन्गेटिविटी में कैसे दिखा सकते हो. सो आई थिंक थैंक यू सो मच सर फॉर द अपॉर्चुनिटी. एंड इतना ब्यूटिफुली इस कैरेक्टर का ग्राफ क्या है, इसका सॉन्ग, मुझे इतने सारे DMs आए हैं. सो आई थिंक दैट रियली मेड माई डे. एंड फर्स्ट ऑफ ऑल शिव सर थैंक यू सो मच सर फॉर द अपॉर्चुनिटी. आई होप दिस इज द बिगनिंग और हम बहुत सारा काम करें इंडस्ट्री में. To Raj, Raj, he's an immensely, you know, he's a laughteroid on the set. और हम हंसते रहते थे whenever we used to get an opportunity. कोई भी joke हो तो बस crack करने के लिए he is there. Manvi is there. She is looking innocently beautiful in the film. And I always feel that woman power is something which we all need to, you know, recognize more in the film industry. And you have new talent right there. And she is looking so gorgeous on screen. I think मैं तो अपनी first film में थोड़ा ऐसे रहती थी, ऐसे ऐसे, but she looks so confident. So I have hats off to you. To Ravi sir, thank you sir for the opportunity and you made me a Radha Bhai jiske charche all over India ho rahe the, matlab Big Boss tak bhi gaye. But thank you so much sir. Sir is like a brother, sir is like a family member, is like a father figure to me. So thank you sir for the opportunity. And I'm blessed to have a wonderful team. I wish all of you all the best. And also to our DOP sir. Yes. Also to our DOP sir, jinhone itni beautifully hum sabko frame mein dikhaya from frame to frame. And of course ye Radha bhai ka character bilkul complete nahi hota agar hamare wonderful wonderful music director sir nahi hote. Thank you so much sir for giving me a killer song. Abhi to yahi gana chalne wala hai har award mein. I think I'm going to be performing on the song and I just loved it so much.
థ్యాంక్ యూ ఫర్ ది కంప్లీట్ టీమ్. ఇట్స్ అ బ్లెస్సింగ్ టు బీ హియర్ ఇన్ బిట్వీన్ ఆల్ యూ వండర్ఫుల్ పీపుల్ అండ్ ఐ లుక్ ఫార్వర్డ్ టు వర్క్ మోర్ ఇన్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ బికాస్ ఐ థింక్ అప్నే రూట్స్ కభీ నహీ భూల్నే చాయే అండ్ తెలుగు ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఇస్ డెఫినెట్లీ అ హోమ్ ఫర్ మీ. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్ అండ్ అప్రిసియేషన్ ఆల్వేస్. థ్యాంక్ యూ. చలో ఇప్పుడు ఫైనల్ గా నేను మాట్లాడతాను. One more thing guys, I want to say this was also my one of my main reasons to do a film because maine Delhi mein bahut theater kara hua hai in my college time and I think if we talk about the master and the master in theater is Makarand Deshpande sir. And when I got to know that I will be getting an opportunity to be sharing the screen space with him, I was immensely honored. And I think I was way more honored when sir appreciated me and loved my performance film mein. Aur wo mujhe sikhate the ki Manara is scene ko tum aise kar sakti ho. And I think my first time jab set pe aayi, he literally, because he's such a wonderful artist and a wonderful teacher, that he figured out all my inhibitions which I might have for this character. Aur unhone mujhe ek baat samjhai and I think after that quick chat of that 15 minutes I think mera graph jo tha wo Radha bhai ka main har din apne set pe dekhi thi wo grow hi ho raha tha and I had these perfect kehte hai na ki actor to actor jo ek exchange of dialogues or exchange of scene hota hai I learned so much for with him through him and I hope wo aaj hote hai yahan pe to I would have really you know loved it but thank you Makarand sir for you know appreciating me and loving my work sir thank you thank you wherever you are Manara really respects you a lot and I look forward to work more with you thank you sir. ఇప్పటి వరకు అందరూ అంటే వారి వారి వర్క్ గురించి చెప్పడం జరిగింది. మరి ఈ సినిమా ఫైనల్గా సక్సెస్ మీట్కు మీ ముందుకు రావడం జరిగింది. మరి సక్సెస్ మీట్ ఈరోజు జరుపుకుంటున్నామంటే మీ అందరి బ్లెస్సింగ్స్ తోటి సినిమా దాదాపుగా 200 థియేటర్లో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి మరి ఈరోజు సుమారుగా ఏంటంటే 28 థియేటర్లు ఇంక్రీజ్ అయ్యి కేవలం నైజాంలోనే 20 సెంటర్లను ఈరోజు నుండి ఇంక్రీజ్ కావడం జరిగింది. అయినప్పటికీ కొన్ని సినిమాలు అంటే కలెక్షన్స్ మరి రీజన్ వి డోంట్ నో బట్ కలెక్షన్స్ చాలా తక్కువ ఉన్నాయి. అయినప్పటికీ ఏంటంటే సినిమా పట్ల మంచి రిపోర్ట్ ఉంది, మంచి రిజల్ట్ ఉంది, కాబట్టి దానికి నిదర్శనమే ఈరోజు 28 స్క్రీన్స్ ఇంక్రీజ్ కావడం. మరి నిజంగా తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈ వేదిక ద్వారా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ సినిమాను ఇంకా ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నందుకు ప్రేక్షకులందరికీ కూడా మరి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఈరోజు ఇంత సినిమా బాగా వచ్చిందంటే ఎవరి వర్క్లో వారు వారి వారి టాలెంటు వారి యొక్క క్రియేటివిటీ వారి యొక్క పర్ఫార్మెన్స్ తోటి చాలా బాగా చేయడం జరిగింది. ఎందుకంటే మేము ఫోటోగ్రఫీ దగ్గర నుండి జవహర్ రెడ్డి గారు కానీ లేకపోతే ఫస్ట్ డైరెక్టర్ గారి గురించి ఇందాక చెప్పడం జరిగింది. మరి గతంలో కూడా చెప్పాను చాలా బాగా తను గత సినిమాలు ఏ విధంగా అయితే ప్రూవ్ చేసుకున్నాడో అంతకంటే ఎక్కువ మరి ఏ డైరెక్టర్కైనా ప్రొడ్యూసర్కైనా ఏముంటుందంటే మరి సామాన్యంగా సినిమా స్టార్ట్ చేసినప్పుడు చాలా సంతోషంగా ఉంటారు, మరి ఎండింగ్కి వచ్చేసరికి మరి అక్కడ డిస్టర్బెన్సెస్ వస్తాయి. మరి స్టార్ట్ చేసిన రోజు ఏ విధంగా అయితే సంతోషంగా ఉన్నామో మరి కొబ్బరికాయ కొట్టిన నుండి గుమ్మడికాయ కొట్టేంత వరకు కూడా మరి అదే సంతోషంగా ఉన్నాం. మరి అదే రవికుమార్ చౌదరి గారితో కూడా మరి చాలా సంతోషంగా ఈ ప్రాజెక్టు ఫినిష్ చేయడం జరిగింది. వారు కూడా చెప్పిన దానికంటే ఇంకా ఎక్కువగా ఇక్కడ పర్ఫార్మెన్స్ చూపించడం జరిగింది. మరి సినిమా కూడా ప్రజెంటేషన్ అదేవిధంగా చూపించారు సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి ఫోటోగ్రఫీ జవహర్ రెడ్డి గారు వాళ్ళు లేరు, వారు షూటింగ్లో ఉన్నారు. వారు కూడా ఏదైతే చెప్పారో మరి స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది అయినప్పటికీ కూడా మరి ఎలా తీస్తారనుకున్నాం, వారిద్దరికీ ట్యూనింగ్ వలన చాలా మంచిగా చాలా బాగా తీయడం జరిగింది. వారికి కూడా ఈ వేదిక ద్వారా థ్యాంక్ యూ థ్యాంక్స్ చెప్తూ మరి మ్యూజిక్ పర్టికులర్గా మ్యూజిక్ ఏంటంటే నేను ఫస్ట్ నుండి
ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్తో కూడుకున్నటువంటి సినిమా కాబట్టి మరి తప్పకుండా ఏంటంటే నాకు జేబీ గారే ఉండాలని చెప్పేసి వారు చేయమని చెప్పారు. నాకు సమయం లేదు సార్, నేను వేరే సినిమాలు చేస్తున్నాను, కీరవాణి గారు వర్క్ చేస్తున్నాను అంటే మరి దాదాపుగా ఆయన కొరకు 2 నెలలు ఈ సినిమా వెయిట్ చేసి మరి చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్, జేబీ గారు చాలా బాగా చేశారు. అందరూ ఏంటంటే ఫస్ట్ అప్రిషియేట్ మీకే చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆర్ట్ డైరెక్టర్ రవి గారు చాలా బాగా చేశారు. టెక్నీషియన్స్ విషయం తీసుకుంటే మరి భాను మాస్టర్, ఈశ్వర్ మాస్టర్, భాను మాస్టర్ రాధాబాయి సాంగ్ చేయడం కానీ మరి అదేవిధంగా ఒక సాంగ్కి కంపోజింగ్ బ్రదర్ బోలేతో తీసుకోవడం జరిగింది. బోలే కూడా చాలా బాగా చేసిచ్చాడు. మరి ఈశ్వర్ మాస్టర్ మిగతా కొన్ని కొరియోగ్రఫీ చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఫైట్స్ మరి కోడి పృథ్వీ మాస్టర్ని పెట్టుకోవడం జరిగింది. మరి కొన్ని విషయాల్లో కొంత ఇందాక డైరెక్టర్ గారు చెప్పినట్టుగా కొన్ని సెలెక్షన్స్లో నేను పర్టికులర్గా ఉంటాను, ఎందుకంటే వి నీడ్ క్వాలిటీ. ఎందుకంటే ఎప్పుడైతే ఒక ప్రొడ్యూసర్గా ఒక యజమానిగా నాకు సాటిస్ఫాక్షన్ ఉంటేనే నేను బయట ఆ సినిమాను ప్రౌడ్గా రిలీజ్ చేసుకోగలుగుతాను, ప్రౌడ్గా ప్రజెంటేషన్ చేసుకోగలుగుతాను, ఆ సినిమా పట్ల నమ్మకం వస్తుంది. కాబట్టి మరి నేను ఆ సినిమాను రిలీజ్ చేసుకోవడానికి ఎక్కడికైనా నేను వెనకాడకుండా ముందుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఆ టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్ట్ కానీ మరి ఒప్పించి ఆ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మరి సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళందరూ కూడా బాగా చేశారు. అదేవిధంగా పృథ్వీ మాస్టర్ చాలా బాగా చేయడం జరిగింది. మరి ఇప్పుడు కూడా వేరే చేయబోయే సినిమా కూడా ఆయన డేట్ల గురించి దాదాపుగా 2 నెలలు మరి ఆగాల్సి వచ్చింది. ఆయన డేట్లు ఇస్తేనే ప్రతి సినిమాలో నువ్వు చేయాలని చెప్పేసి ఆయనను ఒప్పించడం జరిగింది. అదేవిధంగా మిగతా టెక్నీషియన్స్ ఎవరైతే చేశారో వాళ్ళందరూ కూడా చాలా బాగా చేయడం జరిగింది. మరి అదే కాకుండా ఆర్టిస్టుల విషయం తీసుకుంటే మరి ఇంకా రఘుబాబు గారు కానీ, ఒక పృథ్వీ గారు కానీ, ప్రగతి గారు, రాజా రవీంద్ర, బిత్తిరి సత్తి, తాగుబోతు రమేష్, మరి గీతా సింగ్, మరి వీరందరూ కూడా రాజా రవీంద్ర గారు వీరందరూ చాలా బాగా చేయడం జరిగింది. ఎందుకంటే దాదాపుగా మరి ప్రగతి గారు అయితే సాంగ్ మరి చేసిరో లేదో ఈ సినిమాలో వారితో సాంగ్ కూడా చేయించడం జరిగింది. వారు కూడా బాగా పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది. మరి టైం డెడికేషన్ కూడా చేయడం. అదేవిధంగా మాకు సపోర్ట్ చేసినటువంటి కొత్త లొకేషన్స్, ఏదైతే కొత్త లొకేషన్స్ ఉన్నాయో మరి మాకు సంబంధించినటువంటి లొకేషన్ ఒక షుగర్ ఫ్యాక్టరీ, ట్రైడెంట్ షుగర్స్ అని చెప్పేసి వారు ఫ్రీగా 1 రూపాయి ఛార్జ్ లేకుండా మొత్తం ఏంటంటే ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు లొకేషన్స్ ఇవ్వడం. అదేవిధంగా అక్కడ మహీంద్రా కాలనీ అని చెప్పేసి ఆ కాలనీ వాళ్ళు మొత్తం సహకరించడం. మరి అదే కాకుండా ఆ జిల్లాకు, సంగారెడ్డి జిల్లాకు సంబంధించి పోలీస్ సిబ్బంది మొత్తం ప్రతిరోజు మాకు సహకరిస్తూ మరి ఎక్కడ కావాల్సి అక్కడ లొకేషన్స్ అన్నీ జేసీ బ్రదర్స్ కానీ ఇట్లా ఎవరు కూడా 1 రూపాయి ఛార్జ్ లేకుండా ఈ సినిమాకి అన్ని లొకేషన్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో తీసుకొని మరి చేయడం జరిగింది. అంటే ఈరోజు ఈ రోజుల్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ లొకేషన్ అంటే ఒక ఫ్యాక్టరీ కావాలంటే వాడు 2 లక్షల రూపాయలు 3 లక్షల రూపాయలు అడుగుతాడు. మరి అలాంటి సందర్భంలో ఏంటంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాళ్ళందరూ కూడా ఒక వెల్విషర్స్గా సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసినందుకు వారందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మా డిఎస్ రావు గారు, మా భాషశ్రీ గారు, మరి వీరందరూ చాలా బాగా చేయడం జరిగింది. అదేవిధంగా ఇక హీరో గురించి తీసుకుంటే హీరో ఎప్పుడైతే కథ విన్నామో ఆ కథ వినగానే రాజ్ తరుణ్ అయితే బాగుంటుందని చెప్పేసి మరి రాజ్ తరుణ్ని ఒప్పించి మరి మా డైరెక్టర్ గారు కథ చెప్పగానే రాజ్ తరుణ్ అయితే అందరం ఇద్దరు కలిసి యాక్సెప్టెన్స్ చేసి రాజ్ తరుణ్ణి ఒప్పించి చేయడం జరిగింది. మరి రాజ్ తరుణ్ కూడా తన కెరీర్లో ఒక డిఫరెంట్ కంటెంట్తో కూడుకున్నటువంటి సినిమా ఇది. ఎందుకంటే ఒక యాక్షన్ కమర్షియల్ ఫార్మాట్లోతో కూడుకున్నటువంటి సినిమా కాబట్టి మరి తనకు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా సినిమా అంతా కూడా బాగా చేయడం జరిగింది. వారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ రాజ్. మరి అదేవిధంగా ఈ సినిమాకి సంబంధించి మాల్వీకి సంబంధించి మరి ఎవరినైనా పాత వాళ్ళని పెట్టుకుందామా కొత్త వాళ్ళని పెట్టుకుందామా అని అనుకునేటప్పుడు దాదాపుగా ఏంటంటే ఈ క్యారెక్టర్ ఇందాకనే చెప్పడం జరిగింది. సామాన్యంగా ఏంటంటే ఒక ఫీమేల్ ఓరియంటెడ్ కానీ లేకపోతే సినిమాలో ఆల్మోస్ట్ హీరోయిన్ పాత్ర ఏముంటుందంటే ఒక షో పీస్గానే చూపించడం జరుగుతుంది చాలా సినిమాల్లో. కానీ ఇక్కడ ఏంటంటే పర్ఫార్మెన్స్తో కూడుకున్నటువంటి క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ ఏంటంటే హీరోని కూడా డామినేట్ చేసేటువంటి క్యారెక్టర్ కాబట్టి ఆ క్యారెక్టర్కి ఒక బాగా పర్ఫామ్ చేసే అమ్మాయి అయితే బాగుంటుంది, ఒక న్యూ ఫేస్ అయితే బాగుంటుందని ఎప్పుడైతే సర్చ్ చేస్తున్నటువంటి సమయంలో
మరి నా ఫ్రెండ్ రాజ్ అశు అని హిందీలో డైరెక్టర్ తను, ఇప్పుడు నేను హిందీ సినిమా చేస్తున్నా, ఆ సినిమాకి డైరెక్టరు బేసిక్గా మ్యూజిక్ డైరెక్టర్ అయినా, మరి తన దగ్గర ఈ అమ్మాయి ఆల్బమ్స్ చేయడం జరిగింది. మరి అక్కడ చూసి తను పరిచయం చేసినప్పుడు మరి ఈ అమ్మాయిని ఒప్పించి మరి ఈ అమ్మాయిని తెలుగులో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. మాల్వి, థ్యాంక్ యూ సో మచ్. మరి ఇంకా ఫైనల్ ఏంటంటే మనార గురించి మనార ఎంత పర్ఫామ్ చేసినా దట్ ఆల్ క్రెడిట్స్ గోస్ టు హర్ మదర్ ఓన్లీ. ఎందుకంటే వాళ్ళ మదర్ కానీ మేము కానీ దాదాపు ఏంటంటే ఒప్పించి కోపమయ్యి దాదాపు ఏంటంటే ఇలాంటి సినిమా చేస్తే బాగుంటుంది, ఎందుకంటే ఈ నెగిటివ్ ఫీమేల్ లీడ్ అనేది చాలా తక్కువ ఛాన్స్ దొరుకుతుంది, అందులో పర్ఫార్మెన్స్ చేస్తే మీ యొక్క టాలెంట్ అనేది తెలుస్తుంది, మరి చేయడానికి బాగా యాక్టింగ్ స్కోప్ ఉన్నటువంటి సినిమా అని చెప్పి చేయడం జరిగింది. చేపిస్తే మరి మనార కూడా షీ డిడ్ వెరీ గుడ్ జాబ్, చాలా బాగా చేశావు, సంతోషం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కామిని గారు, ఆప్కు బీ జోనా, బోత్ బోత్ ధన్యవాద్, ఆప్నే యాక్సెప్ట్ కరవాయ. ఇక అల్టిమేట్గా ఏంటంటే ఈ సినిమాను ఇంత సక్సెస్ చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా మీడియా మిత్రులు, ఈ సినిమా అంతా కూడా ఎప్పుడైతే ప్రమోషన్ స్టార్ట్ అయిందో స్టార్టింగ్ నుండి సామాన్యంగా సినిమా ఆడియో ఫంక్షన్ అయినా లేకపోతే ఇంకో ఫంక్షన్ అయినా ఎప్పుడు మీడియా సోదరులు, మీడియా మిత్రులు, వెల్ విషర్లు అందరూ కూడా ఏంటంటే ఎప్పటికప్పుడు బిజీ లైఫ్, కానీ ఈ సినిమాకి వచ్చేసరికి ఏదో తెలియదు కానీ ఫ్రీగా ప్రశాంతంగా, అంటే ఈ సినిమా అంతా ఎలా జరిగిపోయిందంటే సరదాగా టీజర్ లాంచ్ దగ్గరికి వెళ్ళి, ట్రైలర్ లాంచ్ దగ్గర నుండి, ఈవెన్ Q&A దగ్గర నుండి, అక్కడక్కడ కొంచెం హాట్ స్పైసీగా ఉన్నప్పటికీ కూడా టోటల్గా ఎంటర్టైన్మెంట్ తోటి ప్రెస్ మీట్లు అన్నీ కూడా జరిగాయి. మరి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్, ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్, మేడం, ఆల్ మీడియా పర్సన్స్ అందరు కూడా, ఎందుకంటే వాళ్ళందరూ కూడా నా వెల్ విషర్స్, ఎప్పుడు చాలా బాగా మైలేజ్, చాలా బాగా కవరేజ్ ఇచ్చి, ఎందుకంటే ఈ సినిమా గురించి ఎంతో బయట చెప్పి మరి మీ యొక్క పత్రికల ద్వారా, ఛానళ్ళ ద్వారా, అన్నింటి ద్వారా మరి చేసినందుకు ప్రతి ఒక్కరు కూడా, ఈవెన్ యూట్యూబ్ ఛానల్, సోషల్ మీడియా అందరు కూడా చాలా బాగా చేశారు. మరి పర్టికులర్గా మా యొక్క PRO వంశీ శేఖర్ గారికి, వారు కూడా ఎప్పటికప్పుడు చేస్తూ మరి సోషల్ మీడియాకి సంబంధించి #people అండ్ సేమ్ టైం ఈ వేదిక ద్వారా మా యొక్క ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్లు ఎవరైతే ఆంధ్ర సీడెడ్ మరియు కర్ణాటక, తమిళనాడు అక్కడంతా ప్లే అవుతుంది సినిమా, అక్కడ ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ, అంత పెద్ద డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా, మరి వారికి అండ్ ఎగ్జిబిటర్స్కి ప్రత్యేకంగా ఈ సినిమాను సక్సెస్ చేసినందుకు, సక్సెస్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరు కూడా, ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ ఎవ్రీవన్.